शुक्लांबरधरं विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहानिशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे। ओम श्रीमात्रे नमः। ओम श्री गुरुभ्यो नमः। ఇప్పుడు మనం గోచార రీత్యా ఫలితాలు తెలుసుకుంటామండి. మనం ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుంటాం. కానీ వ్యక్తిగత జాతకాలు అంటూ ఉంటాయన్నమాట. అంటే వ్యక్తిగత జాతకాలు అంటే మన మన జాతకాలు అంటూ ఉంటాయి. అంటే లగ్న బలం ఎలా ఉంది, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, మనకి ఏ దశ జరుగుతుంది, నవాంశలో ఎలా ఉన్న ప్లానెట్ పొజిషన్ తెలుసుకుంటాం. యాక్చువల్గా చాలామందికి వివాహాలు కుదరకపోవడము, లేకపోతే పుత్ర సంతాన యోగం కలగకపోవడము, ఉద్యోగాల్లో ప్రాబ్లం రావడము, ఇప్పుడు అనేక రకాలుగా సమస్యలతో బాధపడుతుంటారండి. మీకు ఏమాత్రం సమస్యలు ఏమాత్రం ఉన్నా మీరు కింద నెంబర్కి ఫోన్ చేస్తే చక్కటి పరిష్కార మార్గాలు నేను సూచిస్తాను. ఇప్పుడు మనం జనవరి 2022 నుంచి డిసెంబర్ 2022 వరకు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం మకర రాశి గురించి తెలుసుకుందాము. మీ మకర రాశిలోనే మీ రాశ్యాధిపతి కుజుడు కూడా ఉచ్చ స్థితిలో ఉండడము, రాశ్యాధిపతి కలిసి ఉండడం వల్ల యోగమే. అంటే 27 ఫిబ్రవరి నుంచి 7 ఏప్రిల్ వరకు, 7 ఏప్రిల్ వరకు కూడా రాజయోగం పట్టబోతుంది. అంటే మీకు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సక్సెస్ అయి తీరుతారు. ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు, ఆనందంగా ఉంటారు. అది మీ గ్రేట్నెస్. కుజసేనులు కాంబినేషను మకర రాశి వాళ్ళకి అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ. ఇంకా మీ ద్వితీయ స్థానం ఉన్నాడండి. అంటే ఏప్రిల్ 29 నుంచి జూలై 17 వరకు కూడా, మీ 13 వరకు కూడా మీ రాశిలోనే ఉండడం వలన, అంటే మీ రాశిలో అంటే కుంభరాశిలో ఉండడం వల్ల ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటారు. కలగవు, మీ ధనాన్ని మీకు ఇచ్చి తీరుతాడు. కాబట్టి అంటే కుటుంబంలో కాకపోతే ఏంటంటే కుటుంబంలో కలహాలు, కుటుంబంలో కొద్దిపాటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. పోనీ గాయని గాయకులు కూడా కొద్దిపాటి అవకాశాలు ఇచ్చి కొద్ది చేజారుస్తూ ఉంటాడు. అలాగే కొంతమంది యాంకర్స్ ఉంటారు, వాళ్ళకి మాత్రం దినదైన ప్రవర్ధమానం అవుతుంది, ఏమి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. థర్డ్ హౌస్లో శుక్రుడికి శని దృష్టి ఉండడం వల్ల, శని దృష్టి అంటే ఎప్పుడు ఉంటుందంటే జూలై తర్వాత ఉంటుంది. శుక్రుడు బ్రహ్మాండ ఉచ్చులో ఉన్నాడు, కానీ శుక్రుడికి శని దృష్టి ఉండదు. జూలై వరకు అండి. అంటే శుక్రుడు మూడో భావంలో ఉండడం వలన, మూడో ఇంటి కూడా మూడో భావంలో ఉండడం వలన, శని దృష్టి కూడా ఉండడం వలన దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఎక్కువ. శుభవార్తలు వింటారు. పత్రికా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి బ్రహ్మాండంగా డెవలప్మెంట్ ఉంటుంది. ఎందుకంటే థర్డ్ భావం బాగుంది కదా. పత్రిక అంటే ఈ న్యూస్ పేపర్స్ ఉంటాయి సరే, వాళ్ళ డెవలప్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి, అవకాశం ఉంటుంది. గుర్తింపు రావడానికి అవకాశం ఎక్కువ. మీ బ్రదర్స్తో పాటు మీ సిస్టర్స్ కూడా మంచి అభివృద్ధికరంగా ఉంటారు. మీ స్ట్రాటజీ కూడా చాలా చాలా బాగుంటుంది. పైగా 4వ భావంలో రవిరాహువులు ఉండడము, కుజ దృష్టి కూడా 4వ భావానికి ఉండడం వలన, 4వ భావాధిపతి కూడా మీ శనితో కలిసి ఉండడం వలన యోగం. ఒకటేంటంటే మీ రాశిలోనే శనితో కలిసిన కుజుడే మళ్ళీ 4వ భావాన్ని చూసుకున్నాడు. 4th హౌస్ లార్డ్ని, 4th హౌస్లో ఎవరున్నాడు, రవి ఉన్నాడు. ఎవరితో కలిసినాడు, రాహుతో కలిసినాడు. ఎప్పటి వరకు ఉంటాడు, 15 ఏప్రిల్ నుంచి మే 14 వరకు ఉంటాడు. అది యోగం అండి. అంటే ఏంటంటే ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా రాణిస్తారు. అంటే మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి కదా, వాళ్ళకు కూడా అండి ధనం బాగుంటుంది. అంటే జనవరి నుంచే కూడా బాగానే ఉంటుంది. ఆల్మోస్ట్ ఏప్రిల్ మే జూన్ వరకు కూడా వాళ్ళకి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఫైనాన్షియల్ బెనిఫిట్ కలుగుతుంది. విద్యా సంస్థలు వృద్ధి చెందుతాయి, అందులో డౌట్ లేదు. పైగా చాలామంది కూడా విద్యలో అభ్యసిస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా వస్తుంది. మీ మదర్ గారు కూడా ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. ఆరోగ్యమే కాదండి, ఎవరు ఉన్నత పదవులు కూడా రావడానికి మీ మదర్ గారికి అవకాశం ఎక్కువ. మీరు చాలామంది కూడా వాహనాలు కొనుగోలు చేస్తారు. తర్వాత గృహాలు సౌఖ్యంగా ఉండదు, గృహ సౌఖ్యం బాగుంటుంది. అనేక రకాలుగా వస్త్రాలు కొనుగోలు చేస్తారు, వస్తువులు కొనుగోలు చేస్తారు. అద్భుతంగా రాణించడానికి అవకాశం ఎక్కువ. బంగారం కూడా మీ ఇంటికి వస్తుంది. ఈ సంవత్సరం మొత్తంలో జూన్ లోపల చాలామందికి అవకాశాలు ఎక్కువ. ఇంకా వ్యవసాయదారులు కూడా అండి పంట నష్టం రాకుండా చాలా చాలా బాగుంటుంది, వాళ్ళ అభివృద్ధి కలుగుతుంది. పంచమస్థానంలో చంద్రశని శుక్రులు ఉండడం వల్ల విశేషమైన యోగం. అది కూడా ఎప్పుడు 26 జూన్ 27 జూన్. అంటే పంచమస్థానంలో శనిచంద్రుల కాంబినేషన్ వల్ల పుత్రికా సంతాన యోగం అద్భుతంగా ఉంటారండి. మంచి రాజయోగం. ఆ టైంలో కానీ పుడితే, ఎవరైనా పుడితే రాజయోగం పట్టుకుంటుంది వాళ్ళకి. ఎలా పుడితే, మీ కనుక మీ మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఆ రోజున పుడితే మాత్రం, అయినప్పటికీ కూడా మీ పుత్ర సంతాన యోగం బాగా మంచి అభివృద్ధి కలుగుతుంది. బుద్ధి కుశలత బాగుంటుంది. బుద్ధి బలం బాగుంటుంది. శుక్రుడు చంద్రుడు కాంబినేషన్ వల్ల టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, పైగా సినిమా ఫీల్డ్ వరకు కూడా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఎక్కువ. మకర రాశి వాళ్ళకి ఆరో భావాధిపతి ఎక్కడ చెడిపోలేదు కాబట్టి ఆరో భావాధిపతి అయినటువంటి బుధుడు కూడా నైన్త్ భావంలో బాగానే ఉన్నాడు కాబట్టి ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఎడ్యుకేషన్ రంగంలో కానీ లేకపోతే వ్యాపార ఇంకో రంగంలో ఎడ్యుకేషన్ రంగం ఉందని చెప్పాం కాబట్టి వాళ్ళకి ఎనిమిస్ రంగంలో ఎనిమిస్ ప్రభావం వల్ల ఏముండదు, అంటే శత్రువులు కూడా మిత్రులు అవుతడానికి అవకాశం ఉంది. ఇంకా ఏడో భావం వద్దండి, ఏడో భావాన్ని చదువుకుని చూస్తున్నాడు తప్పులేదు, బ్రహ్మాండంగా ఉంటారు. పెళ్ళైన తర్వాత నుంచి చాలా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఏంటంటే నీటి గండం జరగడానికి అవకాశం ఉంది, కొద్దిపాటి రోడ్డు మీద ప్రమాదాలు జరగడానికి లేకపోతే కొద్దిగా బ్లడ్ ఒంటి మీద బ్లడ్ కరిపించడానికి అవకాశాలు ఎక్కువ. ఇంకా శని కూడా అనండి అష్టమ భావాన్ని చూస్తున్నాడు, అష్టమ భావాధిపతి కూడా ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఎప్పుడు ఏప్రిల్ నుండి మే 14 వరకు, 15 ఏప్రిల్ నుంచి మే 14 వరకు ఉంటాడు. రాహుతో కలిసి ఉంటాడు. అంటే ఏంటంటే మీ సప్తమాధిపతి అంటే మీ అష్టమాధిపతి కూడా బాగుండడం వలన, కాకపోతే అంటే కుజదృష్టి కూడా ఉండడం వలన మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. తలవంతరంపుగా వచ్చే ధనాదాయం మీకు ఉంటుంది. సప్తమ స్థానం బాగుంది, అంటే సప్తమ స్థానంలో కొద్దిగా మ్యారేజ్ విషయాలు అవకాశాలు ఉన్నాయి, అంటే వివాహ శుభకార్యాలు చేయడానికి అవకాశం ఉంది. అష్టమ భావం ఏంటి, శని కూడా చూస్తాడు తర్వాత మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఏప్రిల్ 29 నుంచి జూలై వరకు అలా శని చూస్తూనే ఉంటాడు అష్టమ భావాన్ని. కొద్దిగా అప్పుడు మీరు మీ ఆరోగ్య పరిస్థితి విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించండి. కానీ అష్టమాధిపతి వచ్చే స్థితిలో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మారిపోతుంటాడు కాబట్టి రవి అష్టమ స్థానంలో ఉత్తరం శని దృష్టి ఉంది కాబట్టి కొద్దిగా ఏప్రిల్ నుంచి జూలై వరకు మీరు కొద్దిగా మీ ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించండి. ఇంకా నైన్త్ భావంలో బుధుడు ఆగస్టు నుంచి వస్తున్నాడు. సో ఎడ్యుకేషన్ రంగంలో చాలా చాలా బాగుంటుంది. అనేక రంగాలుగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇంకా అద్భుతంగా రాణించడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే మీకు వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. అలాగే వస్త్ర వ్యాపారాలు బాగుంటాయి. వస్త్ర వ్యాపారాలు ఎందుకు బాగుంటాయి, గురుదృష్టి శుక్రదృష్టి దశమస్థానంగా ఉంది, పైగా బుధుడు కూడా వచ్చేస్తున్నాడు. సో బుక్స్ రంగంలో ఉన్న బుక్స్ అంటే పేపర్ ప్రింటింగ్ ఉంటే జరా వా రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత మీకు చెప్పాను కదా ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత వస్త్ర వ్యాపారాలకి, వీళ్ళందరికీనండి గోల్డ్ వాళ్ళందరూ వ్యాపారాలకి ముఖ్యంగా ఈ 4 బిజినెస్కి చాలా ఉన్నాయి. వాళ్ళకి మంచిగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. ఇంతకుముందు మనం చెప్పాలా, కానీ గురుశుకుల కాంబినేషన్ కదా, గురుశుకుడు లేకపోయినా గురుడు కాంబినేషన్ ఉంటాడు. ఆగస్టులో ఇంకా బాగుంటుంది మీకు. ఇంకా మీకు దశమస్థానం చూద్దాం. దశమస్థానాధిపతి ఎవడు, కుజుడు, శుక్రుడు కూడా అనేక రకాలుగా దశమస్థానాధిపతి వచ్చేలా ఉండడము. అలాగే మే జూన్లో మీకు మా వృషభ రాశిలో ఉండము. అంటే ఏమవుతుందంటే దశమ స్థానం బాగుండడం వల్ల, శుక్రుడు బాగుండడం వల్ల మీకు అనేక రకాలుగా వ్యాపార ఉద్యోగ అభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి. జూన్ వరకు కూడా మంచి అభివృద్ధి కలుగుతూ ఉంటారండి. తర్వాత నుంచి కూడా మీకు వ్యాపారం అంటే ఉద్యోగ అభివృద్ధి కలగడానికి అవకాశాలు ఎక్కువ. గవర్నమెంట్ ప్రొఫెషన్లోనూ వ్యాపారాల్లో అంటే వ్యాపార సంస్థల్లో బిజినెస్ ఫీల్డ్లో ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి. కుజుడు అండి, లాభాధిపతి కుజుడు బ్రహ్మాండం వచ్చేలో ఉన్నాడు కదా మీ రాశిలోనే, అంటే ఏప్రిల్ వరకు ఉంటాడు, తర్వాత నుంచి మారిపోతుంటాడు. సో ఏప్రిల్ వరకు కూడా, ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు కూడా లాభాలు బాగా గడించి తీరుతారు. మీకన్నా పెద్దవాళ్ళు కూడా మంచిగా బ్రహ్మాండంగా ఉంటారు, సేవాకాజనం బ్రహ్మాండంగా ఉంటారండి. సో మీ మకర రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉండాలని, ప్రతి రంగంలో కూడా సక్సెస్ఫుల్గా ఉండాలని, ముఖ్యంగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యప్రదంగా మీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.